Audio Jungle. బాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకునిగా తన ఉనికిని కాపాడుకోవడానికి సందర్భం లేనటువంటి మాటలు మాట్లాడటం అనేటువంటి జరుగుతుంది ఇప్పుడు ఇవాళ యావత్ భారతదేశం మొత్తం మీదే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఆయన తీసుకొచ్చినటువంటి ప్రజా పరిపాలన వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు కానివ్వండి ఇవాళ భారతదేశానికి ఒక ఆదర్శప్రాయంగా నిలబడినటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటనేటువంటి గుర్తించినటువంటి ఇతర రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో కూడా ఈ సిస్టాన్ని అడాప్ట్ చేయాలని చెప్పేసి అని ఆలోచన చేస్తూ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి భారతదేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగో స్థానంలో పరిపాలన చేపట్టినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే గుర్తింపు తెచ్చుకోవటం అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలు పరిపాలనా పరంగా వారి యొక్క వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వచ్చినటువంటి గుర్తింపు ఆ గౌరవం గుర్తింపు అంతా కూడాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందుతుంది ఇలాంటి గుర్తింపు ఇలాంటి ప్రాధాన్యత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం లభిస్తున్నప్పుడు భారతదేశ స్థాయిలో మరి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు లేని కబోదిలాగా మాట్లాడటం అనేటువంటిది అర్థం లేనటువంటిది ఇక కక్ష సాధింపు చర్యలు అంటారా అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఏంటంటే తప్పు చేసిన వాడిని తప్పు చేశామని చెప్పి ఖండించడానికి వీల్లేదు తప్పుని ఇంకా సమర్థించాలి అట్లా సమర్థించుకుంటూ గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారు కాబట్టి పరిపాలన ఆయన యొక్క నాయకత్వాన్ని తీసి పక్కన పెట్టి దాదాపుగా ప్రతిపక్ష నాయకుని యొక్క హోదాను కూడా లేకుండా లేకుండా ఉండే విధంగా నిర్ణయానికి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో సుబోధ్ అచ్చెన్నాయుడు గారు అంటున్నారు మాట్లాడితే కక్ష సాధింపు అంటున్నారు స్పష్టంగా విచారణలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించవలసినటువంటి పరికరాల దగ్గర నుంచి ఆ మందుల వరకు కూడాను ఒక స్పష్టమైన ఒక స్పష్టమైనటువంటి టెండర్ విధానాన్ని ఫాలో కాకుండా ఓ అది వాళ్ళ సొంత జాగీర్లాగా లెటర్ హ్యాడ్ పేపర్స్ మీద రాసేసి ఆర్డర్లు ఇవ్వండి ఇండియంట్లు ఇవ్వండి అని చెప్పి రాసిచ్చినటువంటి ఫేక్ సంస్థలకు అది కూడాను అచ్చెన్నాయుడు గారి బినామీలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి బినామీలా లేదంటే చంద్రబాబు నాయుడు గారి బాబు మరి లోకేష్ బాబు బినామీలా అనే తర్వాత విషయం ఓవరాల్గా అక్కడ ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేసి రాంగ్ రూట్లోకి తీసుకెళ్లి ప్రజాధనాన్ని వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారనేటువంటిది విచారణ స్పష్టంగా తేలినప్పుడు దాన్ని విచారణ నిర్భయంగా ఫేస్ చేసి వారి యొక్క దోషిత్వమా నిర్దోషిత్వమా తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది చట్టం పరిధిలో ముద్దాయని తేలిన తర్వాత చట్టం తన పని తను చేసుకెళ్తున్నప్పుడు అదేదో కక్ష సాధింపు అని చెప్పి మాట్లాడటం అనేటువంటిది సరైన విధానం కాదు అది అనేక సందర్భాల్లో అందరూ ఖండించారు కూడాను కక్ష సాధింపులు చెప్తున్నారు తప్పితే ఎక్కడా మేము తప్పు చేయలేదని చెప్పట్లేదు తప్పు చేశారు కాబట్టి మేము తప్పు చేయలేదని చెప్పి నిర్భయంగా వాళ్ళు చెప్పలేకపోతున్నారు అంతకుముందు నిదర్శనం ఇంకోటి లేనేలేదు తప్పు చేయనప్పుడు చట్టం తన పని తను చేసుకెళ్లినప్పుడు వారి యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి మరి వారు కూడా ప్రయత్నం చేయాలి ప్రభుత్వ వ్యవస్థకు సహకరించాలి తప్పనిసరిగా ప్రభుత్వం వైపునే ఉన్నటువంటి విచారణ సంస్థ నువ్వు ముద్దాయి అని తేల్చింది అవును నేను ముద్దాయిని కాదు ఇగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది కానీ అది ఏమి లేకుండా కక్ష సాధింపు అనే ధోరణిలో మాట్లాడటం సరైంది కాదు వ్యవహారం చూస్తే కనుక ఇప్పటివరకు ఆయన స్పందించలేదు ఈ ముగ్గురు భేటీ మీద అంటే సుజనా చతుర్థి కానీ కామినేని శ్రీనివాసరావు కానీ ఎందుకు కలిసారన్నది ఆయన ఇప్పటివరకు కూడా ఎక్కడా మాట్లాడలేదు దాన్ని ఖండించడం అయితే సుజనా చౌదరి ఖండించారు నాకు ఆయన ముందు నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అన్న ఎలా చూస్తారు దాన్ని నిమ్మగడ్డ రమేష్ గారి యొక్క స్టేట్మెంట్ ఇవాళ చూసాం సరే ఆయన వాళ్ళ ముగ్గురిని కలిసిన దాంట్లో నేను ఏ పరిస్థితిలో కలవాల్సి వచ్చింది ఏంటి అనేటువంటిది ఖండించకుండా ఉండటం ఒకటైతే మా తల్లిగారిని కలవటానికే నాకు ప్రభుత్వం వైపు నుంచి సరైన సహకారం రావట్లేదు నాకు మరి పరిస్థితి అనుకూలించట్లేదని చెప్పేసి అన్నాడు వాళ్ళ తల్లిగారి 83 సంవత్సరాల వయసు ఆమెను కలవటానికి నాకు సమయం దొరకట్లేదనో లేకపోతే వ్యవస్థ సహకరించట్లేదనే ధోరణి ఆయన మాట్లాడటం అనేది సరైనది కాదు కారణం దొడ్డిదారిన వెళ్లి రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలను మంట కలపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుల యొక్క గూడుపుటాన్ని నువ్వు భాగస్వామి అయి
పార్క్ హయత్ లాంటి ఒక ప్రధానమైనటువంటి స్టార్ హోటల్లో వారిని కలవటానికి వెళ్ళటాకైతే నీకు టైం దొరుకుద్ది. వారితో కలిసి రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు మంటగలవటానికి ప్రయత్నం చేసే కుట్రలో నువ్వైతే భాగస్వాములు అవుతావు. కానీ తల్లిగారిని కలవటానికి కూడా నాకు సమయం దొరకట్లేదు అంటే నీ ఆలోచన ఏంటి? ప్రభుత్వం ఏదో నిన్ను నీ తల్లిని కూడా చూడటానికి వీల్లేని విధంగా నిన్ను కట్టడి చేసింది అనేటువంటి భావన వచ్చే విధంగా మాట్లాడటం అనేది మాత్రం రమేష్ గారికి యొక్క సరైనది కాదు. అతను ఒక రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థలో ఒక ప్రతినిధిగా ఉండి ప్రభుత్వ నిర్ణయం మేరకు పక్కకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించాలే గాని నేనేదో పొరపాటు చేశాను కాబట్టి ప్రభుత్వం నన్ను ఈ విధంగా నా విధుల నుంచి నన్ను తప్పించిందనేటువంటి ఆలోచన చేసి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలే గాని అదేమీ లేకుండా మరలా ప్రభుత్వం మీద ఎదురు దాడి చేసే విధంగా నిమ్మగడ్డ రమేష్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో కలిసి ప్రయాణం చేయటం అనేటువంటిది సరైంది కాదు. తప్పనిసరిగా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం. వ్యవహారం చూస్తే ఆయన ఈ స్టేట్మెంట్ అంటే తల్లికి సంబంధించిన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, కానీ ఎక్కడ కామినేని శ్రీనివాసన్ కానీ లేదంటే కనుక దానికి సంబంధించి సుజనా చౌదరిని కానీ ఎందుకు కలిశారన్నది స్పష్టంగా చెప్పట్లేదు. ఈ రోజు వరకు కూడాను సుజనా చౌదరి గారు ఏదో మాట్లాడే తన కలయికకు సంబంధించి తన ఏదో సమర్థించుకోవటానికి తన స్టైల్లో తన ఏదో మాట్లాడారు. కానీ మరి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నేను కలిశానా కలవలేదా? లేదు కలవకపోతే కలిశానంట స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు సహా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, కాబట్టి కంపల్సరీ కలిశావు. ఏ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి అంశం చాలా వివాదాస్పదంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు మంట కలపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి నువ్వు కలిసి మంతనాలు జరపవలసిన అవసరం నీకేం వచ్చింది? దాని ఒక్కదానికి స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రమేష్ గారికి ఉంది. వెంకటరమ్మ చట్నీ, ఆ వెంకటరమ్మ, ఈ వెంకటరమ్మ, ఈ వెంకటరమ్మ పట్టుకొచ్చాడు. వెంకటరమ్మ ఇది చందం అరంగిత, ఈ మూడు ఇచ్చేసాడు. అది కూడా ఇచ్చండి. ఓకే